హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి చెప్పే అమ్మ అందరికి అందరికి ఒకసారి హ్యాపీ సంక్రాంతి చెప్పండి. ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు, బట్ ఈ రోజు సంక్రాంతి కాబట్టి ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్తే. నేను మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ. సంక్రాంతి వ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానమాట. సో జర్నీ అయ్యి వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. 14th, 15th, 16th భోగి సంక్రాంతి కనుమ అయితే 13th ఈవినింగ్కి మేము బయలుదేరి శ్రీకాకుళం చేరుకోవడం జరిగింది. సో పేరెంట్స్, ఇన్లాస్ ఒకే దగ్గర ఉండడం వల్ల రెండు ఫ్యామిలీస్తో స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో మా వారి స్నేహితుడు అయినటువంటి భాస్కర్ రాజ్ గారింట్లో భోజనం చేసి ఆ రోజు నైట్ అయితే శ్రీకాకుళం రీచ్ అయిపోయామండి. ఇది భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్న పిండి వంటలను అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మినప్పిండితో బియ్యం ఒక కలిపి బెల్లంతో చేసిన మినప రుబ్బులు బెల్లం బెల్లం కలిపి బియ్యపిండి కలిపి కలిపి చేసిన ఒక స్వీట్ అన్నమాట. ఇది భోగి స్పెషల్ స్వీట్. ఇటు సైడ్ ఖచ్చితంగా చేసే స్వీట్. ఇది నేను టేస్ట్ చేసి చెప్తానండి ఎలా వచ్చిందో. బెల్లం గారెలు అని చెప్తారు, బెల్లం గారెలు బెల్లం గురిలు గులాబ్ జామున్ సో దీన్ని ప్రణీతి ఏంటి గులాబ్ జామున్ అంటే గులాబ్ జామ్ లాంటిదే అని చెప్పి మరి చెప్పించాలని చూసారండి మనవాడితో గానీ అది సాధ్యం కాదు. నిజంగా బాగుంది ప్రణ, కొంచెం తినొచ్చురా. నిజంగా చాలా బాగుందండి. దీని రెసిపీని అయితే మీకు చూపిస్తాను, నాకు పెట్టే అవకాశం లేదు. నిజంగా చాలా బాగుంది. కెమెరా దగ్గర పెట్టలేదు, మీరు తినండి అని. అదిగో ప్రణీత్ హనుమంతు చెప్తున్నాడు. నువ్వు నామంగా పిల్లవా, ప్రణీత్ హనుమంతు అని పిలుస్తావు యూట్యూబ్ భాషలో. ప్రణు, మా ప్రణు చెప్తున్నాడండి మీ అందరికి పెట్టమని ప్రేమతో. చాలా బాగుంది. సో బంగారు రాజు మూవీకి అని చెప్పి బయలుదేరుతున్నాం అండి. ఇక్కడ మూవీకి టైం అయిపోతుంది, చూడండి. నాదేం లేదమ్మ, మరి నేనేమైనా చేయమన్నా జ్యోతి నీకు గంట అయింది. ముఖేష్ ఇంతసేపు ఇట్లా వాష్రూమ్ కెళ్ళి 10 నిమిషాలే అయిందట వాష్రూమ్ లో. బిజీ బిజీగా కర్రీ చేసేసి మూవీకి రెడీ అయిపోతున్న మా యంగర్ కో సిస్టర్ హాయ్ రోహిత, హాయ్ 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 హాయ్, హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి చెప్పే అమ్మ అందరికి. సంక్రాంతి పండుగ రోజు పుట్టింటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి రెడీ అయిపోయి. ఇక్కడ అక్కడే కాబట్టి నాకే పెద్ద ఇష్యూ ఉండదు ఇటు అటు వెళ్ళడానికి. హలో అండి, అందరికి హ్యాపీ పొంగల్. ఇది నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు, కానీ ఈరోజు పొంగల్ కాబట్టి మీ అందరికి విష్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన 3 డేస్ కూడా నాకు ఇటు అటు తిరగడంతో అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను రైట్ నౌ. ఇక్కడ నుంచి ఫెస్టివల్ రోజు అక్కడ నేను తాంబూలం తీసుకోవడానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు చూపిస్తాను. అక్కడికైతే బయలుదేరుతున్నాను. సో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. నేను ఇది ఎప్పుడు ఏ రోజు పోస్ట్ చేస్తానో తెలియదు, బట్ ఈరోజు మాత్రం సంక్రాంతి. ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. సో చూసేయండి. పొద్దున్నే 8:00 కల్లా రమ్మని చెప్పి అత్తమ్మ చెప్పారు. సో 8 లోపల ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అది ఫినిష్ చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఎంత 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇక్కడ ఫినిష్ చేసుకొని పొద్దున్న 8:00 అంతా వచ్చేయమని చెప్పారు అత్తమ్మ. అందుకని ఇక్కడ ఫినిష్ చేసుకొని ఇక్కడి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. చూసారు కదా, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయే డిస్టెన్సే కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట.
అంతే వచ్చేసామండి ఇక్కడికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చేసరికి చక్కగా అత్తమ్మ వాళ్ళు హాల్లో కూర్చొని ఉన్నారన్నమాట చూడండి. హాయ్ హ్యాపీ సంక్రాంతి. హాయ్ అత్తమ్మ హ్యాపీ సంక్రాంతి. హాయ్ జ్యోతి హ్యాపీ సంక్రాంతి. మీరు వెళ్ళిపోయారు లాస్ట్ ఫ్రిస్ట్ రావు రమేష్ విలనా? అవునట రావు రమేష్ విలనా? అసలు అక్కడే బాగుంది వెళ్ళాక చాలా బాగుంది. అయ్యయ్యో మావయ్య గారు హ్యాపీ పొంగల్. జ్యోతి ఒకసారి హ్యాపీ పొంగల్. తనం పెడుతున్నారు అవునవును. మరొక్కసారి ఇది అసలు హైలైట్ సీన్ అసలు. అవునండి మీరు రావాలి మీకు పెట్టాలి నేను మీకు పెట్టాలి అత్తమ్మ మావయ్య గారు కొంగారు కదా నేను మీకు పెడతాను. చాలా రేర్ సీన్ సీన్ అసలు లైఫ్ లో నేను ఫస్ట్ టైం చూసాను అత్తమ్మ అంటే నేను చూడలేదు నేను చూడడం అంటున్నాను అందుకే మీరుండండి నేను మీకు పెడతాను. ఇలాగే పెట్టుకుంటే అందాం కిరణ్ కొంచెం పొట్టు పెట్టుకుంటారా చెప్పండి. సైజెస్ ఉంటాయి చూసుకో. పంతులమ్మకి ఏ సైజు అని చెప్పండి.
ఆరేసి ఒంట్లో ఒకరు కట్టేసి ప్యాకెట్ ఉంటుంది అది బ్లౌజ్ పీస్ ఇదా సౌత్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బాగుంది అంటున్నారండి ఇందులోని పల్లేసి ఉందక్క ముందు పల్లేసి ఇస్తే దాని మీద పెట్టుకో తాపల్లి కూడా అవ్వకుండా ఇంకా ఆకలి తేవాలా అక్క ఆ గ్రేప్స్ కొన్నేసేసి బ్లౌజ్ కింద పెట్టి రెండు రకాల గ్రేప్స్ ఎన్ని వచ్చినా పర్లేదు బ్లౌజ్ కింద ఎలాగో ఒక ప్లేట్ లో జ్యోతి సాంబారం తీసింది ఒప్పుకుంటున్నామా వాయిన మనం రాఖీకి తీసిందే రాఖీకి తీసాం కదా మనం తీసిందే అదే అవును ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న కలిసి పెద్దలకి నైవేద్యంగా పెట్టి వాళ్ళు వచ్చి తింటారు అని ఒక విశ్వాసంతో ఇవన్నీ చేసి ఆ ప్రసాదాన్నే వీళ్ళు మళ్ళా లంచ్గా తీసుకుంటారనమాట అలా బట్టలు చూపించి భోజనం నైవేద్యంగా పెట్టి అదే భోజనాన్ని వీళ్ళు తింటారనమాట అయిపోయింది ఇప్పుడు తాతదా తాతకు పెట్టిన ప్లేట్లో మీరు తింటున్నట్టు ఓకే ఓకే ఇది ఒక ఆచారం అనమాట సంక్రాంతి రోజు సో అదే రోజు మా వారి ఫ్రెండ్ అయినటువంటి శ్రీనివాస్ ఫ్యామిలీతో కూడా టైంని స్పెండ్ చేసి అక్కడి నుంచి మా మామయ్య గారింటికి అంటే మేనమామ వాళ్ళ ఇంటికి కూడా పిలవడం జరిగింది సో వాళ్ళ పూజను కూడా నేను మీకు చూపిస్తున్నానండి చూశారు కదా అక్కడ ఎన్ని ప్లేట్లలో పెట్టారో ఆ సేమ్ ఆచారం నైవేద్యం అనమాట అదంతా పెట్టి ఆ భోజనాన్ని వీళ్ళు చేస్తారనమాట సో నాకు తాంబూలం అది పెట్టడానికి అని చెప్పి ఎవ్రీ ఇయర్ పిలుస్తారు అందుకని చెప్పి ఇయర్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చానమాట సో అలా విస్తరాకుల్లో మొత్తం వండిన పదార్థాలన్నింటినీ ప్రసాదంగా ఎవరెవరైతే పెద్దలు ఉంటారో ఆ పెద్దల జ్ఞాపకార్థం వాళ్ళకి నైవేద్యంగా పెట్టి వీరు ఆ విస్తరాకుల్లో ఉన్న భోజనాన్ని చేస్తారన్నమాట పెద్దలు ఆ రోజు వస్తారు అనేది ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇక్కడ సో కనుమ రోజు అంటే 16th రోజు రోహిత బర్త్డే సెలబ్రేషన్స్ నేను మీకు చూపించాను కదా సో రోహిత బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా రెండు ఇళ్లలో కూడా బాయ్ చెప్పేసి
బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా వెనక్కి బ్యాక్ టు వర్క్ అని. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ పెట్టేసేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అండి. అంతవరకు సెలవు. బాయ్. నమస్తే మీ